Tally Lukesh SAP Software Training. Hello viewers, good morning. Welcome to Tally Lukesh YouTube channel. So today SAP FICO S4 HANA ఒక న్యూ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. దానికి సంబంధించి డెఫినేషన్, ఓవర్వ్యూ, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు ఉపయోగకరంగా ఉంది, రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో, అన్ని ప్లేసెస్లో అనుకుంటే మర్చిపోకుండా మీరు చేయాల్సిన పని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, వీలైతే షేర్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా? సో ఆ టాపిక్ ఏంటి, ఆ టాపిక్ ఎందుకు, ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తారు ఎస్ఏపిలో, దాని యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా చేయాలి అనేది మీతో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో డన్. యా గైస్, చూడండి, మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ ఫోర్ హానాలో రికరింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, దీన్ని ఎప్పుడు, ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తారు, ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు అనేది మీతో డిస్కస్ చేస్తాను. లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ డెఫినేషన్, కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీతో డిస్కస్ చేశాను, మళ్ళీ ఒకసారి దీంట్లో చెప్తాను. ఓకేనా? డోంట్ వరీ. సో రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే, ఒక క్లయింట్ బిజినెస్లో మంత్ వైజ్ రిపీటెడ్గా మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, సో వాటిని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అనేదే మనకి రికరింగ్ డాక్యుమెంట్స్ అంటాం. ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా చూసుకుంటాం. ఎగ్జాంపుల్, మనకి ఈఎంఐస్ పెట్టుకుంటాం కదా, నెల నెల మన అకౌంట్లో శాలరీ పడుతున్న ఈఎంఐస్ ఎలా కట్ చేసుకుంటారో అదేవిధంగా పర్టికులర్గా ఒక డేట్ అనేది పెట్టుకుంటాం. ఆ డేట్ లోపల మన అకౌంట్లలో శాలరీ పడిపోతుంది, లేదంటే రెంట్ అనేది ఆటోమేటిక్గా కట్ అవుతుంది, శాలరీస్ ఆటోమేటిక్గా కట్ అవుతాయి, ఈఎంఐస్ ఏ విధంగా కట్ అవుతాయి, అలా వాటి కోసం ఉపయోగిస్తాం. నెల నెల మనం రిపీటెడ్గా రెంట్ కట్టుకోవాలి. ఓకేనా? మన కంపెనీకి సంబంధించి ఎంప్లాయీస్కి కంపల్సరీగా శాలరీస్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేయాలి, ఇవి మంత్లీ జరిగేటివి కాబట్టి అడ్వాన్స్గా ముందుగానే ఈ ఎంట్రీస్ని మనం ఫోర్స్ చేసుకుంటాం. ఓకేనా? ఎలాగో మంత్ వైజ్ మనం పే చేయాలి కాబట్టి. సో వీటిని మనం రికరింగ్ డాక్యుమెంట్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కంపెనీస్లో మనము 2 మంత్స్ ఒకసారి అమౌంట్ ఇచ్చే విధంగా పెట్టుకుంటారు, 3 మంత్స్ ఒక ఇచ్చే విధంగా పెట్టుకుంటారు, లేదంటే 1 మంత్కి కంపల్సరీగా పే చేసే విధంగా పెట్టుకుంటాం. అది ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ ఉంది మనకి, అక్టోబర్ మంత్ ఉంది, సో నవంబర్ మంత్ ఉంది, డిసెంబర్ 5 తేదీ లోపల, లేదంటే మనకి డిసెంబర్ 10 తారీఖు లోపల కట్టే విధంగా, లేదంటే శాలరీ పడే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. టెస్ట్ రన్ ఇంటర్వెల్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఎన్ని మంత్స్కు అనేసి. ఓకేనా? సో అదే అనమాట, అది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈఎంఐస్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. తర్వాత వాటి యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్, రికరింగ్ డాక్యుమెంట్ ఎబ్బి D1లోకి వెళ్ళి చేసుకోవాలి. ఇంకా జిఎల్ క్రియేషన్ వచ్చేసి రెంట్ అకౌంట్ కానీ, శాలరీ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ డిస్ప్లే ఎబ్బి D3లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. పీరియాడిక్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూట్ వచ్చేసి F.14లో వెళ్ళి చేసుకోవాలి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎబ్బి L3 లెవెల్ చూసుకోవచ్చు. జిఎల్ బ్యాలెన్స్ చెక్కింగ్ అనేది FS101లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చేసే కాన్ఫిగరేషన్ స్టెప్స్లో రికరింగ్ డాక్యుమెంట్ ఫోర్స్ చేసేటప్పుడు ఇది స్టోర్ అవుతుంది కానీ డైరెక్ట్గా మనకి జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో సేవ్ అవ్వదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ స్టోర్ అవుతుంది, సేవ్ అవ్వదు. ఓకేనా? ఎబ్బి D1లో ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఇది జస్ట్ స్టోర్ మాత్రమే అవుతుంది, సేవ్ అవ్వదు, పోస్ట్ అవ్వదు. తర్వాత దీంట్లో సెషన్స్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సెషన్స్ని క్రియేట్ చేస్తాం. క్రియేషన్ చేసిన తర్వాత వాటి యొక్క బ్యాలెన్స్ ఎక్కడ మనకు షో చేస్తుంది అనేది చూస్తాం కూడా. ఓకే, చూద్దాం. యా చూడండి, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను సర్వర్. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి, మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. యా సో ఫస్ట్ నేను FS00లోకి వెళ్ళి రెంట్ జిఎల్ని నేను ఆల్రెడీ క్రియేషన్ చేసుకున్నాను, ఒకసారి అది మీరు చూద్దాం. యా సో అడ్మిన్ ఎక్స్పెన్సెస్ రెంట్ అకౌంట్,
ఓకేనా? సో మనకి అకౌంట్ గ్రూప్ వచ్చేసి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ గ్రూప్, ఇది మన పిఎల్ స్టేట్మెంట్లో అకౌంట్లో చూపిస్తుంది. సో తర్వాత షార్ట్ టెక్స్ట్ అనేది రెంట్ అకౌంట్ కిందకి వస్తుంది. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటా మనకి ఐఎన్ఆర్ వస్తుంది. తర్వాత లైన్ ఐటెం డిస్ప్లే మనకి షార్ట్కి 001, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 001. ఇది నార్మల్గా మనం క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్లాష్ అండ్ FBD1లోకి వెళ్దాం. FBD1 ఇది రికరింగ్ డాక్యుమెంట్ అంటాం. మన శాంపుల్ డాక్యుమెంట్స్ ఎలా చేసుకుంటామో అదేవిధంగా వీటిని కూడా ముందుగానే క్రియేషన్ చేసుకుంటాం. అంటే ముందుగా క్రియేషన్ చేసుకొని స్టోర్ అవుతుంది, మంత్ వైజ్ ఆటోమేటిక్గా ఆ టయానికి అదే పోస్ట్ అయిపోతుంది. ఓకే, కంపెనీ కోడ్ OPP5, తర్వాత ఫస్ట్ రన్ ఆన్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తున్నాను, లాస్ట్ రన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇస్తున్నాను 31 మార్చ్. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31 3కి ఎండ్ అవుతుంది. ఇది మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అదే యూఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ జనవరి 2 డిసెంబర్ ఉంటుంది. ఇంటర్వెల్ ఇన్ మంత్స్, నువ్వు 2 మంత్స్కి ఒకసారి పెట్టుకుంటావా, 3 మంత్స్కి ఒకసారి పెట్టుకుంటావా, లేదు అంటే 1 మంత్కే నువ్వు అమౌంట్ ఇచ్చే విధంగా పెట్టుకుంటావా అనేది మీ ఛాయిస్. ఓకేనా? లేదంటే 1 ఇయర్కి ఆటోమేటిక్గా మంత్ నెక్స్ట్ మంత్ 5కి ఆటోమేటిక్గా కట్ అయ్యే విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఆటో పోస్టింగ్ లాగా అనుకోండి. రన్ డేట్ ఈచ్ మంత్ 10 తారీఖు లోపల వాళ్ళకు రెంట్ పే చేయాలి, శాలరీస్ అని పే చేసుకోవచ్చు. అలా మనకి డాక్యుమెంట్ హెడర్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది, ఎస్ఏ డాక్యుమెంట్ వస్తుంది. ఎస్ఏ డాక్యుమెంట్ మనకి ఫస్ట్ లైన్ ఐటెం ఏం తీసుకుంటాం, 40. 40 ఇస్ ద డెబిట్ అకౌంట్ వచ్చేసి మనకి రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాం. శాలరీ అయినా తీసుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ అయినా తీసుకోండి, మీ ఛాయిస్. ఎంటర్. సో ఫస్ట్ రన్ ఇస్ ద ఫాస్ట్ రన్ చూపిస్తుంది, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి నేను 20,000 ఇస్తున్నాను. బిజినెస్ ఏరియా OPP1 రెంట్ అకౌంట్ ఫిఫ్టీ, నెక్స్ట్ లైన్ ఐటెం 50. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, తర్వాత ఎంటర్ 20,000. బిజినెస్ ఏరియా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇది జస్ట్ స్టోర్ అవుతుంది చూడండి. చూసారా, డాక్యుమెంట్ 2503 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్, జస్ట్ స్టోర్ అయింది. ఇది ఏ విధంగా జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లేకి ఎఫెక్ట్ చూపదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపదు. ఇప్పుడు మనం జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లేకి వెళ్ళి చెక్ చేద్దాం. స్లాష్ ఎన్ FBL3N. సో జిఎల్ అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లే, ఇక్కడ వచ్చేసి మనం రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓపెన్ ఐటమ్స్ వచ్చేసి 2 డే తారీఖు ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇక్కడ ఏమైనా షో చేస్తుందా, ఎక్కడ కూడా షో చేయట్లేదు, గమనించాలి. ఎస్కేప్ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఫైనాన్స్ స్టేట్మెంట్స్కి ఏ విధంగా ఎఫెక్ట్ చూపించదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే FBD3లోకి వెళ్ళి చెక్ చేద్దాం. స్లాష్ ఎన్ FBD3. సో 2503 ఇదే కదా మనం చేసాము, ఇదే కదా సేవ్ అయిపోయింది. డాక్యుమెంట్ లిస్ట్ కంపెనీ కోడ్ ఇక్కడ ఇవ్వాలి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, టుడే నేను ప్రీవియస్ 2501, 2502 అవి రెండు చేస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు 2503 ఇప్పుడు లైవ్లో ఒకటి చేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తా చూడండి. చూసారా, 40 ఇస్ ద రెంట్ అకౌంట్ 20,000, 50 ఇస్ ద కెనరా బ్యాంక్ 20,000. కనపడిందా? ఓకే, సో ఇది FBD3లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇది డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ డేటా ఎంటర్ వ్యూ అని చూపిస్తుంది. ఓకే, కమ్ బ్యాక్. సో నెక్స్ట్ ఏముంది మనకి, F.14. F.14లోకి వెళ్దాం. స్లాష్ ఎన్ F.14 ఎంటర్.
చూడండి, క్రియేట్ పోస్టింగ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ రికరింగ్ డాక్యుమెంట్స్, కంపెనీ కోడ్ ఇవ్వండి, తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు 2503, ఇది కంపల్సరీ గుర్తుండాలి. తర్వాత ఫిజికల్ ఇయర్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి, 1/01/04/2022, 31/03/2023. తర్వాత అవుట్పుట్ కంట్రోల్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ టెస్ట్ 3 అని ఇస్తున్నాను. టెస్ట్ 3 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, సెషన్ టెస్ట్ 3 వాజ్ క్రియేటెడ్, ఇది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, పైన సిస్టంలోకి వెళ్ళి సర్వీసెస్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ సెషన్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మనకు అది ఈ విధంగా షో చేస్తుంది, బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ వ్యూ అనేసి. ఓకే, డేట్ చూడండి 26, మన టెస్ట్ 3, టైం క్రియేషన్ ప్రోగ్రామ్ మనకి ట్రాన్సాక్షన్ 1 అని చూపించేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. డైనోప్రో స్టాండర్డ్ సైజ్ ఇది డిఫాల్ట్గా ఉంటుంది. ప్రాసెస్ చూసారా, 1 సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అయింది, ఇది క్లియర్ అయిపోయింది. యా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే /n ఇచ్చేసి FS10N లైక్ వెళ్దాం, FS10N. ఓకే, వచ్చామా? అంటే FS10N అంటే ఏంటి? GL బ్యాలెన్స్ చెకింగ్, FS10N. యా, ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, 2503 జనా ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ ఇది నార్మల్గా ఉంటుంది. ఎగ్జిక్యూట్ లైక్ 2503. నో అకౌంట్ ఫుల్ఫిల్స్ ద సెలెక్షన్ కండిషన్స్. ఎర్రర్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. బ్యాక్ FS10N. టూ ఇస్తున్నాను, ఫస్ట్ ఒకసారి చూద్దాం, 2 చెక్ చేద్దాం. యా, ఇక్కడ తీసుకోవాల్సి మనం అకౌంట్ నెంబర్ రెంట్ అకౌంట్ తీసుకోండి. ఓకే, రెంట్ అకౌంట్ తీసుకుంటే రెంట్ అకౌంట్ ఏదైతే ఉందో 400002 అది అక్కడ తీసుకోవాలి. కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ 47000 ఉంది కదా, ఆల్రెడీ నేను ఇంతకుముందు 2 రెంట్స్ ఆల్రెడీ క్రియేషన్ చేశాను కాబట్టి అది ఇప్పుడు ఇచ్చింది కూడా టోటల్ కవర్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నో ఐటమ్స్ సెలెక్టెడ్. చూసారా, 14 OPP1 బిజినెస్ ఏరియా ఎస్ఏ 10/04/22 40/20,000 వచ్చింది ఆటోమేటిక్గా. సో ఇంతకుముందు ప్రీవియస్ నేను 12,000తో ఒకటి పోస్ట్ చేశాను, 15,000తో ఒకటి పోస్ట్ చేశాను, 20,000తో ఇది పోస్ట్ చేశాను. సో ఇది ఎక్కడ సేవ్ అయింది? జిఎల్ అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లే జిఎల్ వ్యూలో చూపిస్తుంది. బట్ ఇది మనకి ఎక్కడ చూపించదు, /n FB L3N. ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందా అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా జిఎల్ అకౌంట్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ షో చేస్తుంది, అది ఇక్కడ షో చేయట్లేదు. ఓకేనా సార్, రిఫ్రెష్ చేస్తాను చూడండి. బట్ ఇది మనకి జిఎల్ బ్యాలెన్స్ చెకింగ్లో మాత్రమే ఇక్కడ కనపడుతుంది, లేదంటే కనిపించట్లేదు. ఓకే, ఈ విధంగా మనం రికరింగ్ డాక్యుమెంట్స్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆటో పోస్టింగ్ లాగా అనుకోండి, మనం మంత్ వైజ్ రెంట్స్ కానీ సాలరీస్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ పే చేయాల్సి వచ్చినప్పుడు డీఫాల్ట్గా ముందుగానే ఆటో పోస్టింగ్ అనేది చేసేసుకుంటాం, శాంపిల్ డాక్యుమెంట్స్ లాగానే. ఇది కూడా అది మనము ఫస్ట్ రన్ లాస్ట్ రన్ 1 ఇయర్ ఎవరైనా పెట్టుకోవచ్చు, 2 మంత్స్ ఒకసారి, 3 మంత్స్ ఒకసారి, 1 మంత్ ఒకసారి కానీ సెట్ చేసుకోవచ్చు. ఇంటర్వల్ డేస్ ఇవ్వచ్చు, 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ అనేది. టెస్ట్ రన్
ఈచ్ మంత్ 5వ తేదీ లోపల కట్ అయిపోలాం లేదంటే 10వ తేదీ లోపల కట్ అయిపోలాం అనేది మనం ఈఎంఐస్ ఏ విధంగా సెట్ చేసుకుంటామో, ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అదే విధంగా ఆటోమేటిక్గా అది కట్ అయిపోతుంది, అలా సెట్ చేసుకోవచ్చు. సో ఇది అండి మనకి రికరింగ్ డాక్యుమెంట్ అంటే. ఓకే, సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు జాబ్కి రిలేటెడ్గా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాలీ లోకేష్.